కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడుతోంది. నల్లధనంపై పోరాటంలో భాగంగా కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం నల్లబాబులపై పడిందో లేదో కానీ పలాస జీడి పరిశ్రమ మాత్రం దారుణంగా దెబ్బతింది. వందల సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 30,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆపరేషన్ బ్లాక్ మనీ పలాస జీడి కార్మికుల పాలిట శాపంగా మారింది. నల్లధనాన్ని వెలికితీసే ప్రయత్నం తెల్ల బంగారం పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పలాస జీడి వ్యాపారులతో పాటు కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత స్టాకు గోడౌన్లకే పరిమితమైపోయింది. దీంతో సుమారు 200 కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ఇక్కడి జీడిపప్పు నిల్వలు హైదరాబాద్, ముంబై, కాన్పూర్, ఇండోర్, చెన్నై, పాట్నా, నాగ్పూర్, రాయ్పూర్, భువనేశ్వర్, విశాఖ లాంటి నగరాలకు ఎగుమతి అవుతాయి. రోజుకు 2 టన్నుల ఎగుమతి అవుతుంది. కానీ గడిచిన 15 రోజుల్లో 1 టన్ను జీడిపప్పు కూడా ఇక్కడ నుంచి కదలలేదంటే పెద్ద నోట్ల రద్దు ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. వేల మందికి ఉపాధి కల్పిస్తూ లక్షల మందికి జీవనాధారంగా నిలుస్తున్న పలాస జీడి పరిశ్రమ పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెద్ద నోట్ల రద్దుపై నవంబర్ 8న ప్రధాని మోదీ చేసిన ప్రకటన పలాస క్యాషు ఇండస్ట్రీని కనీవిని ఎరుగని దెబ్బతీసింది. పాత నోట్లు రద్దవడంతో పాటు కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో జీడి పరిశ్రమల రోజువారీ లావాదేవీలు, వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మన పలాస కేంద్రంగా మన ఉత్తరాంధ్రకే బంగారు తెల బంగారంగా పిలవబడే ఈ జీడిపప్పు పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుదని చెప్పొచ్చు. మరి ఇక్కడ సుమారు ఈ పలాస కేంద్రంగా 200 నుంచి 250 జీడి పరిశ్రమలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం జీడి పరిశ్రమలన్నీ దాదాపు మూతపడ్డాయి. సుమారు 15,000 నుంచి 20,000 మంది కార్యక్రమాలు దీనిపై ఆధారపడి ఉన్నారు. మరి కార్మికులంతా ప్రతిరోజు దినసరి వేతనాలు తీసుకునే కార్మికులు. మరి కార్మికుల పరిశ్రమల్లో ఈరోజు రాకపోవడం మరి మేమైతే వాళ్ళకి చిల్లర లేక చిల్లర ఇబ్బందుల వల్ల చెల్లించలేకపోతే దినసరి వేతనం చెల్లించలేకపోతున్నాము. శ్రీకాకుళం జిల్లాలో జీడిపప్పు ఉత్పత్తికి రోజుకు 2,000 బస్తాల జీడి పిక్కలు అవసరం. వీటిని ప్రాసెస్ చేయడానికి దాదాపు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ వారానికి ఒకసారి లేదా రోజువారీ కూలీ చెల్లిస్తుంటారు. జీడి పరిశ్రమల్లో పనిచేసే రోజువారీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు కావడంతో నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఉండేది. అయితే వారానికి 24,000 మాత్రమే బ్యాంకు నుండి నగదు విత్డ్రా చేయాలని రిజర్వ్ బ్యాంక్ పరిమితి విధించడంతో రోజువారీ వేతనాలు చెల్లించడానికి పరిశ్రమ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా జీడిపప్పు కొనేవాళ్ళు 500,000 చెలపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో సొమ్ము తాలూక విలువ ఎక్కువ ఉన్నందువలన ఇది చెల్లుబాటు అవ్వడం వల్ల జీడిపప్పు సేలు ఆగిపోయింది. అలాగే మేము కార్మికులకు ఇచ్చే వేతనాలకి మా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల అనేది అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. మాకు అకౌంట్లో విత్డ్రా చేయాలంటే వారానికి 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 24,000 పరిమితి వల్ల ఇక్కడ కార్మికులకి ఇచ్చే జీతాలకి చాలపోవడం వల్ల ఇండస్ట్రీ ఆఫీస్ అని తెలియజేస్తున్నాను. ఉత్పత్తి అయిన సరుకుతో పాటు ముడి సరుకు గోడౌన్లకే పరిమితమవుతుండడంతో జీడిపప్పు వ్యాపారులు అర్ధాంతరంగా పరిశ్రమలను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు దెబ్బకు తొలి 2 రోజుల్లో 40 పరిశ్రమలు మూతపడగా గడిచిన 15 రోజుల్లో మరో 150 కాజు ఇండస్ట్రీలు మూతపడ్డాయి. ప్రపంచంలో పలు దేశాల్లో జీడిపప్పుకి పలాస అంటే ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి పలాసలో సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మంది కార్మికులు దీని మీద పనిచేస్తూ బతుకుతున్నారు. ఇటీవల మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదైనప్పటికి కూడా దాని యొక్క ప్రభావం ఈ పలాస జీడిపప్పు పరిశ్రమ మీద పూర్తి స్థాయిలో పడింది. ఈరోజు పూర్తిగా జీడిపప్పు పరిశ్రమ తెరిచే అవకాశాలు పూర్తి కోల్పోయింది. పాత కరెన్సీ రద్దు కావడం, కొత్త కరెన్సీ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో జీడి పరిశ్రమ కుదేలైంది. దీనికి తోడు పలాస రూరల్ ఏరియా కావడం, నగదురహిత లావాదేవీలకు పెద్దగా అవకాశం లేకపోవడం కూడా సమస్యగా మారింది. శ్రీకాకుళం జిల్లా పలాస ఈ పేరు చెప్తే చాలు అందరికీ టక్కున గుర్తుకొచ్చేది అక్కడ దొరికే జీడిపప్పు.
राष्ट्र अनेक प्राता जीडी परश्रम पलास जीडीपु को प्रत्येक स्थान देशव्याप्त जीडीपु को मंत्री डिमेंड एक्ो व्यापार वी इक जीडी की आर्डरू उ पलासलो जीडी परिश्रमकु नालुगु शताब्दाल चरित्र उंदी। जीडी परिश्रम अभिवृद्धिलो पोर्चुगीस वारिकी भागमुंदी। 16वा शताब्दंलो तीर प्रांतं कोतकु गुरिकाकुंडा पोर्चुगीस वारु नाटिन जीडी मोक्कलु मोट्टमोदट पलास जीडी परिश्रमकु बीजं वेशायि। वीटि नुंडि वच्चे जीडी गिंजलनु पशुवुल मेतकु उपयोगिंचिन आ तर्वात कालंलो इक्कडि प्रजलु जीडी गिंजलनु काल्चि अंदुलोनि पप्पुनु तिनडं प्रारंभिंचारु। 1954కి ముందు పెనంపై పిక్కలను కాల్చి వాటి నుంచి జీడిపప్పును ఉత్పత్తి చేసేవారు। అలా ఉత్పత్తి చేసిన జీడిపప్పును స్థానికంగా విక్రయించేవారు। ఉద్దానం ప్రాంతంలో జీడి తోటల పెంపకం ఎక్కువగా ఉండడంతో అక్కడ దొరికే జీడి పిక్కలను కొనుగోలు చేసి వాటిని పలాసకి తీసుకొచ్చి జీడిపప్పును ఉత్పత్తి చేసేవారు। దీంతో పలాస కాసిబుగ్గ జంట పట్టణాల్లో చాలా కుటుంబాలు ఈ జీడి ఉత్పత్తిని ఒక కుటీర పరిశ్రమగా కొనసాగిస్తూ ఉండేవారు। 7 దశాబ్దాల క్రితం కుటీర పరిశ్రమగా ప్రారంభమైన పలాస జీడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ నేడు దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది। రోస్టింగ్ విధానం నుండి బాయిలింగ్ విధానానికి అప్గ్రేడ్ అయిన తర్వాత పలాస కేంద్రంలో 200 పరిశ్రమలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మరో 100 వరకు జీడి పరిశ్రమలు కొనసాగుతున్నాయి। వీటిపై ప్రత్యక్షంగా 30,000 మంది కార్మికులు పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు। ఉద్దానం ప్రాంతంలోని పలాస వజ్రపు కొత్తూరు మందస కవిటి కంచిలితో పాటు ఇతర జిల్లాల్లో పండించిన జీడి పంటను కొనుగోలు చేసి ఇక్కడ జీడి పప్పును తయారు చేస్తారు। ఇక్కడ తయారైన జీడి పప్పును దేశంలోని ముంబై కోల్కతా చెన్నై ఢిల్లీ అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు। మన రాష్ట్రంలో జీడి పంట సీజనల్ క్రాప్ కావడంతో ఏడాది పొడవునా జీడి పప్పును ఉత్పత్తి చేయడానికి ఇక్కడి పరిశ్రమలు విదేశీ పిక్కలను కూడా దిగుమతి చేసుకునేవారు। ఆఫ్రికాలోని టాంజానియా నైజీరియా బెనిన్ గణా ఐవరీ కోస్ట్ దక్షిణ ఆఫ్రికా తదితర ప్రాంతాల నుంచి పిక్కను దిగుమతి చేసుకుని జీడిపప్పును ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు। రోజు 2 టన్నుల జీడిపప్పును ఉత్పత్తి చేయడం ద్వారా ఏటా 100ల కోట్ల టర్నోవర్ జరుగుతూ పలాస జీడి పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతూ వస్తోంది। వేలాది మంది కార్మికుల కడుపు నింపిన పలాస జీడి మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది। నోటు కష్టాలతో వ్యాపారులు పరిశ్రమలు మూసివేశారు। మరోవైపు పరిశ్రమల్లో కూలీల పరిస్థితి ఘోరంగా ఉంది। పొద్దంతా కష్టపడి పని చేస్తేనే 4000 నోట్లోకి వెళ్ళే రోజువారీ కూలీలు జీడి సంక్షోభంలో రోడ్డున పడ్డారు। జీడి పరిశ్రమలు మూతపడడంతో జీడి వ్యాపారులే కాదు పరిశ్రమనే నమ్ముకున్న కార్మికులు కూడా రోడ్డున పడాల్సి వచ్చింది। పలాసతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జీడి పరిశ్రమలపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు। పురుషులు మహిళలు అన్న తేడా లేకుండా ఈ పరిశ్రమలో పని చేస్తున్నారు। అయితే పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు। అసలే వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో కొద్దో గొప్ప ఉపాధి దొరుకుతుందంటే దానికి జీడి పరిశ్రమే కారణం। అయితే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని జీడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। నగదు కొరతతో జీడి పరిశ్రమలు మూసివేయడం వలన అర్ధాకలితో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు। 15 రోజులుగా పరిశ్రమలు మూతపడడంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు।
నేటి 17 రోజులు అవుతుంది అంతకు ముందు 10 రోజులు కితన ఆఫీసర్ ఫ్యాక్టరీలు దీపావళి సీజన్ పోయిందని మరి ఫ్యాక్టరీ తెరిపించే టైంకి ఈ నోట్లు రద్దుని ప్రకటించిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీలు నూటికి 100% బంద్ అయిపోయిన సార్ ఎక్కడో ఒక ఫ్యాక్టరీ అవుతుంది దాని కూలి లేక లేబర్ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు 4 వారాలైంది ఫ్యాక్టరీలు లేవు ఏమంటే 500 రూపాయల నోట్లు సెలవనేసి సావకర్లు బంద్ చేస్తున్నారు అలాంటప్పుడు మాకి ఫ్యాక్టరీలు తప్ప ఇక్కడ ఏరే పనులు లేవు తా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరికి పనులు లేవు ఏమనంటే 500 రూపాయల నోట్లు ఎలగ సెల్డం లేదు ప్రభుత్వం తీసుకోవడం లేదు మీకేటండి మేము పనులు కల్పించడం లేదనేసి సావకర్లు అంటున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో మంచి జరుగుతుందేమో కానీ ఇప్పుడు మాత్రం కష్టాలు తప్పడం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు 30,000 మంది కార్మికులకు నెల రోజులుగా పని లేదని వాళ్ళకు తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని చెబుతున్నారు ఇప్పుడు ఏదో రూపంలో మేలు జరుగుతుందో ప్రస్తుతానికి మాకు ఈ పరిశ్రమల మీద ఆధారపడి ఏ రోజు కూలి తెచ్చుకుని ఆ రోజు జీవనోపాధి సాగిస్తున్నంటే కార్మికులకు అనేక ఇబ్బందులకు గురవుతూ అనేక పని ఫ్యాక్టరీలు మూసివేయడంతో పని లేక కూలి దొరక్క ఉపాధి కోల్పోయి పిల్లాది మొదలు అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ను పడి ఆఖరికి పండుగ రోజుల్లో కూడా మరి ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీడి కార్మికుల పొట్ట కొట్టకుండా చూడాలని కార్మికులు వేడుకుంటున్నారు ప్రత్యక్షంగా వేలాది మంది కార్మికులకు పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న పలాస జీడి పరిశ్రమ ఎప్పటికీ కోలుకుంటుందో ఎవరికీ అంతుబట్టని పరిస్థితి ఉంది